లాగిన్ అయ్యి ఉన్నాను మళ్ళీ లాగిన్ అవ్వాలని బ్యాక్ వచ్చింది లాగిన్ అయితే ఎవరు లాగిన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ యాక్టివ్ ప్లీజ్ ట్రై అగేన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అంట అంటే ఎప్పుడు ఎప్పుడు అవ్వమంటారు ఇదండి పరిస్థితి గైస్ నేను లాస్ట్ టూ డేస్ నుండి ఏపీఎస్సీ వాళ్ళు రిలీజ్ చేసిన గ్రూప్ టూ నోటిఫికేషన్కి అప్లై చేద్దామని ట్రై చేస్తున్నాను వేరే పర్సన్కి అస్సలు సైటు సర్వర్ అస్సలు ఏమాత్రం బాగాలేదండి మొన్నటి వర్క్ నిన్నటి వరకు ఏంటంటే కొంచెం సైట్ ఓపెన్ అయ్యేది డీటెయిల్స్ ఎంటర్ చేయగానే మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది మీ సెజన్ అయిపోయింది మీ టైం అయిపోయింది అండ్ మళ్ళీ లాగిన్ అయితే ఆల్రెడీ మీరు లాగిన్ అయ్యి ఉన్నారు కాసేపు ఆగండి అని ఏవేవో పాప్ ఆఫ్ నోటిఫికేషన్ చూపించి ఆపేసింది సర్లే నైట్ ట్రై చేద్దాం నైట్ కూడా ట్రై చేశాను అప్పుడు కూడా అవ్వలేదు అండ్ సర్లే మార్నింగ్ అయినా రికార్డ్ అప్లై చేద్దాం అనేసి ట్రై చేశాను కానీ మార్నింగ్ కూడా అవ్వట్లేదు సైట్ ఇలా లోడ్ అవుతూనే ఉంటుంది లోడ్ అవుతుంది జస్ట్ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ ఓపెన్ అయ్యి ఆగిపోతుంది ఆ తర్వాత ఏం రావట్లేదు లాగిన్ డీటెయిల్స్ కూడా సరిగా తీసుకోవట్లేదు చాలా సర్వర్ ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్ డేట్ ఈరోజే ఈ టైంలో ఇలా మొరాయించడం లాస్ట్ టూ డేస్ నుండి కూడా మొరాయిస్తుంది ఇలా అయితే అసలు లాస్ట్ డేట్ పెట్టడం ఎందుకు అసలు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం ఎందుకు అని అనిపిస్తుంది నాకైతే అసలు ఈ జస్ట్ చిన్న వెబ్సైట్ని మేనేజ్ చేయలేకపోతున్నారు అసలు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారా అనే డౌట్ కూడా నాకు వచ్చేసిందండి ఎందుకంటే చిన్న వెబ్సైట్ అండి పెద్దగా ఏం ఖర్చు అవ్వదు మహా అయితే ఒక సర్వరు ఒక సర్వరు డొమైన్ అంటే హోస్టింగ్ డొమైన్ తీసుకుంటాం సైట్లో ఎవ్రీ ఫంక్షన్ చేయలేకపోతే కమిషన్ ఎందుకండి పనిచేసి పోనీ కమిషన్ ఏమైనా కొన్ని లక్షలు ఉద్యోగాలు ఏమైనా భర్తీ చేస్తుందా ఒకేసారి పోనీ వర్క్లో ఉన్నాం మేము బిజీగా ఉన్నాం అని చెప్పడానికి జస్ట్ ఎనిమిది వందల పోస్టులు అండి ఓకేనా దీన్ని అసలు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నారు నాకు అర్థం కావట్లేదు అండ్ సీఎం గారు కూడా దీని మీద ఒక కన్సర్న్ పెట్టాలని నేనైతే అనుకుంటున్నాను ఇది ప్రతి స్టూడెంట్కి చాలా చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ చేస్తుంది అండ్ మీరు కూడా వీలైనంత వరకు మీ ట్విట్టర్లో షేర్ చేయండి ఫేస్బుక్లో షేర్ చేయండి ఈ ఇష్యూని అంటే నేను ఇదేదో వ్యూస్ కోసం అయితే నేను ఏం చేయట్లేదు చాలామంది అనుకుంటారు నా స్వతహగా నేను అప్లై చేస్తాను కాబట్టి నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేసి వీడియో చేశాను ఇలాంటి ప్రాబ్లమే చాలామంది ఫేస్ చేస్తారని నేను అనుకుంటున్నాను చేశారని మీరు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి టైం అయితే పెంచండి కనీసం ఒక ఫో ఫైవ్ డేస్ అయిన టైం పెంచి సర్వర్ ప్రాబ్లం లేకుండా చేయండి ఫస్ట్ ఈ రెండు చేస్తే ఇంకా అప్లై చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకుంటారు బట్ మీరు ఇదే ఇష్యూతో ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి అప్లికేషన్ క్లోజ్ చేసేస్తే మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది స్టూడెంట్స్కి మీరు అన్యాయం చేసినట్టు అవుతుంది ఎందుకంటే అప్లై చేసుకోలేని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు కొన్ని కారణాల వల్ల వాళ్ళు అప్లై చేసుకునే టైం తగ్గ వచ్చేటప్పటికి ఇలా సర్వర్ మొరాయించడం అనేది చాలా ఇబ్బందికర విషయం నాకు అదే డౌట్ వచ్చింది కేవలం ఒక సైట్ని మేనేజ్ చేయలేని వాళ్ళు రిక్రూట్మెంట్ని కంప్లీట్ చేయగలుగుతారా ఎట్ ఎ టైం సో భర్తీ అవుతాయి ఆ పోస్ట్లన్నీ కూడా అది ఒక టెన్షన్ వచ్చేసింది ఎందుకంటే కరెక్ట్గా ఇదంతా కూడా ఏంటంటే ఎలక్షన్ దగ్గర ప్రాసెస్లో జరుగుతుంది ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిందా ఇవన్నీ ఆగిపోతాయండి ఖచ్చితంగా ఆగిపోతాయి కాబట్టి మీరు ఎంత త్వరగా అయితే అంత త్వరగా ప్రాబ్లమ్స్ అభ్యర్థుల ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి దయచేసి అండ్ ఈ వెబ్సైట్ ప్రాబ్లమ్ కూడా క్లియర్ చేయండి ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో మీరు పెద్దగా పెద్దగా రిక్రూట్మెంట్లు ఏం చేయలేదు సచివాలయం తప్ప ఇలాంటి సమయంలో మీరు చేసిన దాన్ని కూడా ఫుల్ఫిల్గా క్లి చేయలేనప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది స్టూడెంట్స్ ఎందుకంటే ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు ఓకే గాయ నేను ఇంకా ల్యాగ్ చేయాలనుకోవట్లేదు మీరు దీని మీద ఏమనుకుంటున్నారు మీ వరకు మీరు ఏం చేయగలరు అప్లై చేసుకున్న వాళ్ళు దయచేసి అప్లై చేసుకోలేని వాళ్ళ గురించి ఆలోచించి ఈ వీడియోని షేర్ చేయండి ట్విట్టర్లో వీలైనంత వరకు మన ప్రభుత్వ పెద్దలకి ట్యాగ్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వేసి ఈ వీడియో చూసినందుకు నేను సరైన రెస్పాన్స్ వస్తుందని నేను అనుకుంటున్నాను స్టిల్గా తిరుగుతోంది కావాలంటే చూడండి నేను నెట్ కూడా కనెక్ట్ చేశాను ఇంతకుముందే బట్ అయినా అవ్వట్లేదు ఇది అలా ఉంది పరిస్థితి చూడండి చూడండి ఇక్కడ నెట్ కూడా జగన్ గారు ఇస్తున్న నెట్ ఏపీ అండి చూడండి స్టిల్ తిరుగుతూనే ఉందండి ఏం ప్రాపర్ అప్డేట్ ఉండట్లా డిస్ప్లే మీద అండ్ ఓకే ఈ వీడియో వీలైనంతవరకు ఎంతవరకు షేర్ చేస్తారనుకుంటున్నాను అండ్ ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా కూడా చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్లో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తున్నాము చూడండి యువర్ సెజన్ హ్యాస్ బిన్ డిస్కనెక్టెడ్ ప్లీజ్ లాగిన్ ఎగెయిన్ టు కంటిన్యూ అండి ఇప్పటికీ నాకు తెలిసి నేను ఒక పద్దెనిమిది సార్లు చేసి ఉంటానండి స్టిల్ ప్రాబ్లమ్ ఇవ్వండి యువర్ కనెక్షన్ వాజ్ ఇంటరప్టెడ్ అంట వస్తుంది అది ఇలా వస్తున్నాయి ఇవ్వండి నెట్ కూడా కనెక్ట్ చేస్తే ఉందండి ఇవ్వండి మళ్ళీ నో ఇంటర్నెట్ ఇంక ఇదేనండి ఇదే సాంగ్ ఇంక కంటిన్యూగా ఇంకేం చెప్తానండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో చూసినందుకు